నాయక్ దేవధర్ నాయక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంశానికి సంబంధించి ఆయన వాయిస్ కూడా విన్నాం. ఇక నెల్లూరు జిల్లాకు వెళ్దాం. నెల్లూరు జిల్లాలో ఒక్క నెలలోనే దాదాపు 43,000 రేషన్ కార్డులను తొలగించారు. లబ్ధిదారులకు కరెంటు బిల్లులు ఎక్కువగా వచ్చాయని, భూములు ఉన్నాయని, కార్లు ఉన్నాయని అనేక కారణాలు చూపిస్తున్నారు. కొంతమంది బతికే ఉన్నా కూడా చనిపోయినట్టుగా కూడా రికార్డుల్లో చూపిస్తున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం వ్యవస్థను పూర్తిగా మార్చిన తర్వాత, రేషన్ వ్యవస్థను పూర్తిగా మార్చిన తర్వాత, ఇదివరకు రేషన్ షాప్కు వెళ్ళి తీసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆ రేషన్ తీసుకోవడం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. పనులకు కూడా వెళ్ళలేని పరిస్థితి, అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. కొంతమంది ఒంటరి మహిళలు కూడా తమేం చేయలేకపోతున్నామని చెప్తున్నారు. తమకు రేషన్ కార్డులు తీసేసిన కారణంగా ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్తూ ఉన్నారు. ఇక చాలా మంది బాధితుల నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, సంగం గ్రామానికి చెందిన కలుకురి శ్రీనివాసులు కరెంట్ షాక్తో రెండు చేతులు కోల్పోయారు. తన తల్లితో కలిసి ఉంటారు, 10 కిలోల బియ్యం ఇచ్చేవారు. ఇప్పుడు ఈ కేవైసీ లేదని చెప్పి దాన్ని కూడా ఆపేశాడు. దివ్యాంగుడు వేలు ముద్రడు వేయలేరు, సో కేవైసీ తీసుకునే అవకాశం లేదు, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. కానీ అటువంటి ప్రయత్నం ఏం చేయకుండా నిర్దాక్షిణ్యంగా కార్డును తొలగించేశారు. దానికి సంబంధించి వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మరో బాధితుడు మర్రిపాడుకు చెందిన కంచంరెడ్డి వీరమ్మ వితంతు. కరెంటు బిల్లు ఒక నెల ఎక్కువగా వచ్చిందని చెప్పి పెన్షన్ కార్డు తీసేశారు. ఇక కావలి మండలం చెంచర్లకు చెందిన గుర్రం వెంకట సుబ్బయ్య బతికే ఉన్నా చనిపోయినట్టుగా రికార్డులు చూపి కార్డు తీసేశారు. సో ఇక నెల్లూరు నుంచి ఇంకా అనేక వినతులు వస్తున్నాయి ఇలాంటివే. అన్యాయంగా తమకు కార్డులు తీసేశారు, చిన్న చిన్న కారణాలు చూపిస్తూ కార్డులు తీసేస్తున్నారు. సో నిజమైన లబ్ధిదారులు అయినా కూడా మాకు కార్డులు తీసేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక నెలలోనే 43,000 మందికి రేషన్ కార్డులు తీసేయడం అంటే దారుణం. ఇక లబ్ధిదారులు కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాయని ఇంకా అనేక కారణాలు చూపించే ప్రయత్నం, కార్డులు తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి మహేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కార్డులు తీసేయడానికి పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, వీరి కారణాలు ఏం చెప్తూ ఉన్నారు, తమ నిజమైన లబ్ధిదారులు అని చెప్తూ ఉన్నా, తమ గ్రామంలో తమ స్థితిగతులు పూర్తిగా లబ్ధిదారుల స్థితిగతులు తెలిసినా కూడా ఎందుకు కార్డులు తీసేస్తున్నారు? మహేష్ అందుబాటులో ఉన్నారు. మహేష్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. యాక్చువల్గా ఇక్కడ నెల్లూరు జిల్లాలో దాదాపు 43,000 రేషన్ కార్డులు తొలగించడం జరిగింది. గతంలో పింఛన్లు తొలగించారు, ప్రజెంట్ అయితే రేషన్ కార్డులు తీసేస్తున్నారు. దానికి చూపించినటువంటి కారణాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆల్రెడీ బతుకున్నటువంటి వాళ్ళు చనిపోయారని చెప్పి రికార్డుల్లో ఎక్కిస్తున్నారు. దీని కారణంగా వాళ్ళు ఎంత అట్టవుతున్నారంటే, పండగ వేళ అంటే కేవలం ఒక ఇంట్లో 3-4 ఉంటే వాళ్ళకి వచ్చే 15 కిలోలు 20 కిలోల బియ్యం తోటే దాదాపు 15 రోజులు 20 రోజుల పాటు ఆ బియ్యాన్ని వండుకొని తినే పరిస్థితి ఉంది. అయితే ఈ పండుగ సమయంలో ఈ రేషన్ కార్డులు బతుకున్నా కూడా చనిపోయినట్టుగా చూపించడం పట్ల చాలా మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ రేషన్ వ్యవస్థ అంతా కూడా గందరగోళం నెలకొంది. రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు కూడా రేషన్ తీసుకోలేకపోతున్నారు. దానికి కారణం ఏపీ ప్రభుత్వం ఒక వెహికల్స్ ఏర్పాటు చేసి వెహికల్స్ ద్వారా సప్లై చేస్తాం, ఇంటింటికి బియ్యం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆ వెహికల్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. 15-16 తేదీల్లో ఎప్పుడో ఒకసారి అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. వాటి కోసం వీళ్ళు పనులు మాడుకొని రోజుల తరబడి ఇళ్లలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఆ సమయంలో వీళ్ళు లేకపోతే ఆ బియ్యం మళ్ళీ వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. చాలా మంది పేద నిరుపేదలందరూ కూడా ఈ రేషన్ బియ్యం తీసుకొని వీటి మీద వీటినే వండుకొని తినే పరిస్థితి. ఒకవైపు కరోనా కారణంగా పనులు లేవు, చాలా ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఈ రేషన్ బియ్యం కూడా అందటం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏదో ఒక 100 కార్డులు 200 కార్డులు అంటే ఏదైనా కారణాల వాళ్ళు తీసేయచ్చు, కానీ ఏకంగా ఒకేసారి 43,000 కార్డులు మన సెప్టెంబర్ నెలకి ఇప్పటికి చూస్తే దాదాపు 43,000 మంది కార్డులు తొలగించారు. వికలాంగుల పరిస్థితి మరీ ఘోరం. దివ్యాంగులు వాళ్ళకి చేతులు రెండు చేతులు లేనటువంటి వాళ్ళకి ఈ కేవైసీ లేదనే కారణం చూపడం చాలా దారుణమైనటువంటి, కనీసమైనటువంటి మానవత్వం లేకుండా దివ్యాంగులు వాళ్ళు ఏ పని చేసుకోలేరు. వాళ్ళకి వచ్చే ఈకేవైసీ ఏలుముద్రలు, ఆ చేతులు లేనప్పుడు ఏలుముద్రలు ఆ ఫోటోలో మనం చూడొచ్చు, అతను రెండు చేతులు చిన్నప్పుడే పోయాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈకేవైసీ ఎలా ఆధార్ ఇచ్చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి, మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా లేకుండా తీసేసారు. రైట్, మా ప్రతినిధి మహేష్ చెప్తున్న వివరాలు చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ కూడా, ఎంఆర్ఓ ఆఫీసులు కూడా పెద్ద ఎత్తున వినతులు వెళ్తున్నాయి. అయినా కూడా పట్టించుకోని పరిస్థితి. దాదాపు 43,000 రేషన్ కార్డులను తీసేశారు. ప్రభుత్వం ఒక్కసారి పునరాలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎంసాన్కి సంబంధించి కలెక్టర్ని కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాను, చక్రధర్ బాబు గారిని, ఆయన కాల్ పిక్ చేయట్లేదు. కానీ ఒకసారి నెల్లూరు జిల్లాలో పరిస్థితులు మాత్రం అధికారులు ఒకసారి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒక్కసారి నిజంగా లబ్ధిదారులు ఎవరో ఒకసారి రీవెరిఫై చేసుకుని రేషన్ కార్డులను ఇష్యూ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది వాళ్ళ
5:30 హెడ్లైన్ షో ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.